హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. వర్క్ బుక్ పార్ట్ అందరూ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశారా అనుకుంటున్నా. నేనైతే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేనా, లేదంటే ఇన్కంప్లీట్స్ ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి. ఓకే, టుడే ఫోర్త్ లెసన్, భాగవతం లెసన్ బిట్ పార్ట్ చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 48 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 48, భాషాంశాలు పదజాలం. భాషాంశాలు పదజాలం చూడండి. అర్థాలు, క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. నా మిత్రుడు నాకు ఆపద్ బాంధవుడు. ఆపద్ బాంధవుడు అంటే ఆపదలో ఆదుకునేవాడు. ఆపదలో ఆదుకునేవాడు. రీడ్ చేస్తూ రాయండి. ఆపదలో ఆదుకునేవాడు. ఆదుకునే వాడు. నాతో పాటు రాసేయండి, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, జంతువులకు ప్రాణహాని కలుగ చేయకూడదు. ప్రాణహాని, ప్రాణహానికి అర్థం ప్రాణానికి ఆపద. ప్రాణహాని అంటే ప్రాణానికి ఆపద. నెక్స్ట్ థర్డ్ వన్, నగరంలో మేడలు అద్భుతంగా ఉంటాయి. నగరంకి అర్థం పట్టణం. నగరం అంటే పట్టణం. పట్టణం పురం. రెండు అర్థాలు ఉన్నాయి చూడండి. ఆపద్ బాంధవుడు, ఆపదలో ఆదుకునేవాడు. ప్రాణహాని, ప్రాణానికి ఆపద. నగరం పట్టణం పురం. నెక్స్ట్ బిట్, క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. ప్రాచీనం, నవీనం. నా వీ నం, నవీనం. ప్రేమ, ద్వేషం. ద్వే షం, షా పక్కన చిన్న పడితే షం, ద్వేషం. బాల్యం, బాల్యం అంటే చిన్నప్పుడు. వృద్ధాప్యం, ముసలితనం అనొచ్చు. వృద్ధాప్యం, వృద్ధాప్యం, ముసలి వాళ్ళనే వృద్ధాప్యం. వృద్ధాప్యం. రక్షించుట, రక్షించుట అంటే భక్షించుట, తినేయడం. రక్షించుట ఆపోజిట్, భక్షించుట అంటే తినుట. భక్షించుట, భక్షించుట. ఫిఫ్త్ వన్, ఎక్కుట, ఎక్కుట ఆపోజిట్ దిగుట. దిగుట, దిగుట. ఆనందం, ఆనందం అంటే దుఃఖం అనొచ్చు, బాధ అనొచ్చు. దుఃఖ, రెండు సినిమాలు పెడితే దుఃఖం, దుఃఖం. కంప్లీట్ చేయండి బిట్. అర్థాలు, వ్యతిరేక పదాలు, ప్రాచీనం, నవీనం, ప్రేమ, ద్వేషం, బాల్యం, వృద్ధాప్యం, రక్షించుట, భక్షించుట, ఎక్కుట, దిగుట, ఆనందం, దుఃఖం. రైట్, ఫాస్ట్. రైట్ నీట్లీ. ఓకే చిల్డ్రన్, ఫినిష్. నౌ నెక్స్ట్ బైట్, క్రింది వాక్యాల్లో ఖాళీలను పూరించండి. ఈ బిట్ చూడండి. బిట్, ప్రాచీన హిందూ సాహిత్యంలోని పురాణాల్లో డాష్ ఒకటి. ప్రాచీన హిందూ సాహిత్య పురాణాల్లో డాష్ ఒకటి. పురాణాల్లో రామాయణం, మహాభారతం, భాగవతం చెప్పాం కదా, అందులో భాగవతం కూడా ఒకటి. ఫస్ట్ వన్, భాగవతం. ఖాళీలు
ఫస్ట్ వన్ ఓన్లీ ఆన్సర్స్ ఏ రాస్తున్నాను అన్న నేను భాగవతం నెక్స్ట్ సెకండ్ బిట్ శ్రీకృష్ణుడు డాష్ ప్లస్ సుత్తుడు సుత్తుడు అంటే కొడుకు ఎవరి సుత్తుడు దేవకి వసుదేవుల సుత్తుడు దేవకి వసుదేవుల థర్డ్ దేవకి సోదరుడు దేవకి సోదరుడు ఎవరు దేవకికి పుట్టిన పిల్లలందరినీ చంపేస్తుంటాడు కదా ఎవరు అతని పేరు కంసుడు సోదరుడు అంటే అన్న తమ్ముడు కంసుడు ఫోర్త్ శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి ఎవరు కన్న తల్లిదండ్రులు దేవకి వసుదేవులు కదా పెంచిన తల్లిదండ్రులు ఎవరు ఎవరింట పేరుకు పెద్దవాడయ్యాడు చెప్పండి యశోదాదేవి నందుల ఇంట యశోదాదేవి యశోదాదేవి పెంచింది కదా గోకులంలో ఆమె పేరు యశోదాదేవి ఫిఫ్త్ వన్ పాండవులకు ఆపద్ బాంధవుడు పాండవులకు ఆపద్ బాంధవుడుగా ఎవరు ఉండి విజయ యుద్ధంలో ముందుకి నడిపించాడు కదా శ్రీకృష్ణుడు శ్రీ కృష్ణుడు చూస్తున్నారా ఖుషి టీవీలో లిటిల్ కృష్ణ వస్తుంది మా టీవీలో శ్రీకృష్ణ సీరియల్ వస్తుంది ఈ భాగవతం గురించి చూడండి ఒకసారి ఫినిష్ రైట్ ఫాస్ట్ రైట్ ఫాస్ట్ నెక్స్ట్ సొంత వాక్యాలు చూడండి నెక్స్ట్ బే సొంత వాక్యాలు రైట్ ప్రముఖ వ్యక్తులు గొప్ప పనులు క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి గొప్ప పనులు ప్రముఖ వ్యక్తులు గొప్ప పనులు చేసి ఆదర్శప్రాయులయ్యారు సొంత వాక్యాలను ఓన్ సెంటెన్స్ కానీ గొప్ప పనులు అనే వర్డ్ యూజ్ చేసి సొంత వాక్యం రాయాలి ఇంకొక ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు బృందావనంలో ఎన్నో గొప్ప పనులు చేసి ప్రజల్ని కాపాడారు సెకండ్ వన్ సాంప్రదాయాలు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఆపద్ బాంధవుడు పాండవులకు ఆపద్ బాంధవుడు శ్రీకృష్ణుడు ఆపద్ బాంధవుడు అంటే ఏంటి అర్థం చెప్పాను ఆపదలో ఆదుకునేవాడు ఇంకా ఓన్గా రాయాలంటే మా మామయ్య మాకు ఆపద్ బాంధవుడు మా నాన్న మాకు ఆపద్ బాంధవుడు మా టీచర్ నాకు ఆపద్ బాంధవుడు ఎనీవన్ ఏదైనా రాయచ్చు ఫోర్త్ వన్ బృందావనం పెద్ద కుటుంబాలు కలిసి ఉన్న ఇల్లు బృందావనంలా ఉంటుంది బృందావనం అంటే అందరు కలిసిమెలిసి ఉండడానికే బృందావనం శ్రీకృష్ణుడు బృందావనంలో పెరిగి పెద్దవాడయ్యాడు ఏదైనా ఓన్గా రాయొచ్చు అర్థమైందా గొప్ప పనులు యూజ్ చేసి వాళ్ళు ఇచ్చిన పదాలు ఉపయోగించి సొంత వాక్యం రైట్ ఫాస్ట్ నీట్లీ టూ లైన్స్ ఇచ్చారు కదా నీట్గా రాయండి మిస్టేక్స్ లేకుండా ప్రముఖ వ్యక్తులు గొప్ప పనులు చేసి ఆదర్శప్రాయులయ్యారు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు పాండవులకు ఆపద్ బాంధవుడు శ్రీకృష్ణుడు పాండవులకి ఆపద్ బాంధవుడు శ్రీకృష్ణుడు పెద్ద కుటుంబాలు కలిసి ఉన్న ఇల్లు బృందావనంలా ఉంటుంది రైట్ నీట్లీ రైట్ ఫాస్ట్
ఓకే చిల్డ్రన్ ఫినిష్ యా నెక్స్ట్ నౌ నెక్స్ట్ బిట్ భాషాంశాలు పదజాలం చెప్పుకున్నాం కదా ఇప్పుడు భాషాంశాలు వ్యాకరణం వ్యాకరణం అంటే గ్రామర్ పార్ట్ బహువచన పదాలు క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు బహువచన పదాలు వ్రాయండి ఫస్ట్ వన్ గాంధీజీ జీవిత చరిత్ర ఆచరణీయం చరిత్రకి బహువచనం చరిత్ర ఏకవచనం ఇచ్చారు కదా మనం బహువచనం రాయాలి చరిత్ర సారీ చరిత్ర చరిత్రలు చరిత్ర తాకిందా రావచ్చు చరిత్రలు సెకండ్ వన్ పురాణ గాథ తెలుసుకోవడం నాకు ఇష్టం గాథ అంటే అండర్లైన్ చేసిన వాడు గాథ గాథ గాథలు 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 థర్డ్ వన్ తల్లి బిడ్డను సంరక్షిస్తుంది తల్లి బిడ్డను సంరక్షిస్తుంది బిడ్డ బిడ్డలు బహువచనం రాయాలి మనం బిడ్డలు ఫోర్త్ వన్ కంసుడు రాక్షసుడు కంసుడు రాక్షసుడు రాక్షసుడు ఇచ్చాడు రాక్షసులు సింగిల్ ఉంటే ఎక్కువచనం ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం రాక్షసులు ఫిఫ్త్ వన్ నాన్న వస్తున్న వార్త అమ్మకు చెప్పాను వార్త వార్తలు వార్తలు మిత్రునితో కలిసి గొప్ప పని చేశాను గొప్ప పని ఏకవచనం గొప్ప పనులు గొప్ప గొప్ప పనులు గొప్ప పనులు నెక్స్ట్ బిట్ చూడండి సెకండ్ ఆ బిట్ క్రింది వాక్యాల్లోని సర్వనామాలు గుర్తించి వాటి కింద వాటి క్రింద గీత గీయండి సర్వనామం అంటే ఏంటి నామవాచకానికి బదులుగా వాడేదాన్నే సర్వనామం ఉదాహరణకి మనకి వాళ్ళ పేరు తెలీదు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమని పిలుస్తాం అతడు బాయ్స్ అయితే అతడు ఆమె అంటాం కదా సర్వనామ పదాలు మీరే ఇది గుర్తించవచ్చు ఫస్ట్ వన్ ఆమె జడ పెద్దగా ఉంది అందులో సర్వనామం ఏంటి ఆమె అతడు సెకండ్ వన్ అతడు చాలా గుండ్రని చేతి వ్రాత వ్రాస్తున్నాడు అతడు సర్వనామం థర్డ్ వన్ నేను బాగా పాడతాను నేను అనేది సర్వనామం ఫోర్త్ వన్ మీరు విహారయాత్రకు ఎప్పుడు వెళ్తారు మీరు అనేది అండర్లైన్ చేయండి ఆమె ఫస్ట్ వన్ ఆమె సెకండ్ వన్ అతడు థర్డ్ వన్ నేను ఫోర్త్ వన్ మీరు ఓన్లీ అండర్లైన్ చేయండి మీరు చాలు ఇచ్చిన బిట్ని అండర్లైన్ చేయండి చాలు ఎస్ ఆమె కింద అతడు కింద నేను మీరు కింద అండర్లైన్ చేయండి రైట్ ఫాస్ట్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ బిట్ విభక్తుల గురించి క్రింది వాక్యాల్లో విభక్తి ప్రత్యామ్నాయాలు గుర్తించి
రాయండి. చూడండి, విభక్తి ప్రత్యామ్యాలు అంటే మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ విభక్తి ప్రత్యామ్యాలు. టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి. అందరికీ నోటెడ్గా వచ్చేయాలి. ఫస్ట్ పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 14, విభక్తులు ప్రత్యయములు. తెలుగులో విభక్తులు 8. ఈ విభక్తి ప్రత్యయములు లేనిదే భాష యందు క్రియాకారక అన్వయం కుదరదు. క్రియాకారక అన్వయం కుదరదు. మనం మాట్లాడే మాటలకి విభక్తి లేనిదే పదం కంప్లీట్ అవ్వదన్నమాట. అర్థమైందా? ఉదాహరణకి అమ్మ పెట్టెలో డబ్బు దాచింది. లో తీసేసి చూడండి, అమ్మ పెట్టె డబ్బు దాచింది. లో అనేది విభక్తి. అందుకే ఈ విభక్తులు కంఠస్థంగా వచ్చేయాలి. చిన్నప్పుడు మనం ఏబిసిడ్లు ఆలు అవన్నీ ఎలా కంఠస్థంగా నేర్చుకున్నాం అలా ఇవి వచ్చేయాలి. విభక్తులు ప్రత్యయములు. ప్రథమ విభక్తి అని నిద్రలో లేచి అడిగిన డూమువులు ప్రథమ విభక్తి అన్నారు. ద్వితీయ విభక్తి నిన్నన్ కూర్చి గురించి. తృతీయ విభక్తి చేతంచే తోడంతో. చతుర్థి విభక్తి కొరకున్ కై. పంచమి విభక్తి వరణన్ కంటే పట్టి. షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల. సప్తమి విభక్తి అందుల్ నన్ సంబోధన. ప్రథమ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి. ఆ విభక్తుల మధ్య కొన్ని పదాలు ఇచ్చి అది ఏ విభక్తి గుర్తించమని ఇస్తారు. అందుకని ఫస్ట్ ఈరోజు మీరు హోంవర్క్ ఈ విభక్తులు రీడ్ చేసి ఒక 2 times హోంవర్క్ బుక్లో రాయండి. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. టుడే హోంవర్క్ పేజ్ నెంబర్ 14. వర్క్ బుక్ పార్ట్ అంతా నాతో పాటు వీడియోలోనే కంప్లీట్ చేసేస్తారు కదా. నెక్స్ట్ హోంవర్క్ విభక్తి ప్రత్యయములు. రైట్ 2 times. రీడ్ అండ్ రైట్ 2 times. హోంవర్క్ చూడండి. Read and write page number 14. Vibhaktulu. Read and write page number 14. Vibhaktulu. From textbook. In class work. క్లాస్ వర్క్లో రాయండి. ఓకే, రీడ్ చేస్తూ అందరికీ వచ్చేయాలి. అప్పుడే విభక్తులు బిట్టు నెక్స్ట్ చెప్పుకోండి. రీడ్ అండ్ రైట్ పేజ్ నెంబర్ 14. విభక్తులు ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ క్లాస్ వర్క్. క్లాస్ వర్క్లో రాయండి 2 times. చూడండి, పేజ్ నెంబర్ 14లో విభక్తులు ప్రత్యామ్యాలు 2 times ఇన్ క్లాస్ వర్క్ బుక్లో రాయండి. ఓకే చిల్డ్రన్, చూడండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.